హాయ్ వ్యూవర్స్, 13th వీక్ నామినేషన్స్ లో ఉన్న 5 మెంబర్స్ లో ఈ వారం ఎలిమినేట్ అయిపోయింది ప్రియాంక సింగ్. సో ఫస్ట్ డే నుంచి కూడా ఇప్పటి వరకు లీస్ట్ ఓటింగ్ లో ఉన్న ప్రియాంక సింగ్ అంటే ఓటింగ్ పరంగా ఈ వారం ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. ఇక టాప్ 5కి ఎంటర్ అవడానికి ఇక కేవలం ఒకే ఒక్క వారం మాత్రమే మిగిలి ఉంది. అంటే నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారా అన్నదే చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయం. ఎందుకనంటే ఆ రిమైనింగ్ ఒక్కరు కానీ ఎలిమినేట్ అయిపోతే మిగిలిన 5 మెంబర్స్ టాప్ 5లో ఉంటారు కాబట్టి. సో ఈ వీడియోలో ఎవరు టాప్ 5లో ఉంటారు అనేది మనం చూసేద్దాం. చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో శ్రీరామచంద్ర ఆల్రెడీ టికెట్ టు ఫినాలే విన్నర్ కాబట్టి తనైతే నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి. సో టాప్ 5 మెంబర్స్ లో 1 మెంబర్ ఆల్రెడీ ఫైనలిస్ట్ అయిపోయారు. ఇక రిమైనింగ్ వాళ్ళలో కూడా మనకి తెలుసు షన్ను సన్నీ వీరిద్దరు టాప్ కంటెస్టెంట్స్ కాబట్టి వీరిద్దరు కూడా తప్పకుండా ఫైనలిస్ట్లే. సో ఈ ముగ్గురు అయితే టాప్ 1, 2, 3 పొజిషన్ లో ఉంటారు. సో మీ ఒపీనియన్ ప్రకారం ఈ ముగ్గురులో ఎవరు విన్నర్ అవుతారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక రిమైనింగ్ 3 మెంబర్స్ అంటే మానస్, సిరి, కాజల్ ఈ ముగ్గురు విషయానికి వస్తే మాత్రం ఈ ముగ్గురులో ఇద్దరు మాత్రం ఫినాలేకి వెళ్తారు, అంటే టాప్ 5లో ఉంటారు. ఒకరు మాత్రం ఎలిమినేట్ అవడం జరుగుతుంది. ఇక ఈ ముగ్గురులో కూడా టాప్ 4 పొజిషన్లో మానస్ ఉంటాడని నా అనాలిసిస్ ప్రకారం చెప్తున్నాను. మీ అనాలిసిస్ ప్రకారం ఎవరు ఉంటారనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక రిమైనింగ్ ఇద్దరు సిరి, కాజల్ వీరిద్దరిలోనే ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. కానీ క్రాస్ ఓటింగ్ జరిగితే మాత్రం మానస్ కూడా డేంజర్లో ఉండే ఛాన్స్ ఉంది. సో ఈ ముగ్గురులో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవడం జరుగుతుంది. సో ఈ ముగ్గురులో అయితే నా ఒపీనియన్ ప్రకారము టాప్ 4లో మానస్ ఉంటాడు. ఇక టాప్ 5లో అయితే మోస్ట్లీ కాజల్ ఉండే ఛాన్సే ఉంది. కానీ సిరికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో సిరి, కాజల్ వీరిద్దరికి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎవరు టాప్ 5లో ఉంటారు అనేది మీ ఒపీనియన్ని నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.